తెలుగు తోట ఛానల్ కి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో మనం సంస్కృత సంధుల్లో జస్త్వ సంధి గురించి సవివరంగా తెలుసుకుందాం ముందుగా జస్త్వ సంధికి సూత్రం చూద్దాం వర్గ ప్రథమాక్షరములకు అచ్చులు వర్గ తృతీయ చతుర్థ అక్షరములు యా రా లా వా హాలు పరంబైన క్రమముగా గజడదబలు ఆదేశం బగు అంటే ఏంటంటే వర్గ ప్రథమాక్షరములు అంటే క చ ట తప అని తెలుసు కదా మనకి వాటికి అచ్చులు గాని వర్గ తృతీయ అక్షరములైన గజడదబలు గాని వర్గ చతుర్థ అక్షరములైన ఘ ఝ ఢ ధ భాలు గాని యా ర ల వ హాలు గాని పరమైన క్రమముగా గ జ డ ద బాలు ఆదేశంగా వస్తాయి ఇప్పుడు ఇది ఒకసారి గమనించండి మనకి ఉదాహరణ చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు జస్త్వ సంధికి ఉదాహరణలు చూద్దాం చూడండి దిక్ ప్లస్ విజయం దిగ్విజయం సత్ ప్లస్ బుద్ధి సద్బుద్ధి సత్ ప్లస్ అభ్యాసం సదభ్యాసం సత్ ప్లస్ విషయం సద్విషయం భగవత్ ప్లస్ ఆరాధన భగవత్ ఆరాధన వాక్ ప్లస్ ధోరణి వాక్ ధోరణి విరాట్ ప్లస్ రూపము విరాట్ రూపము సత్ ప్లస్ ఆచారం సదాచారం వాక్ ప్లస్ ఈసుడు వాగీసుడు క్షుద్ ప్లస్ బాధ క్షుద్ బాధ ఇందులో ఇప్పుడు వచ్చిన ఈ వాక్యాలు ఈ పదాలన్నింటికి చూడండి అన్నింటికి గ జ డ ద బాలు వచ్చాయి అంటే ఆదేశంగా అవి వచ్చాయి ఇప్పుడు ఆ సూత్రం జస్త్వ సంధి సూత్రం ప్రకారం ఇప్పుడు చూడండి ఇక్కడ కా ఉంది కాకి వా పరమైనప్పుడు దిగ్విజయం మధ్యలో గా వచ్చింది అలా వస్తుందన్నమాట జస్త్వ సంధికి ఇంకొకసారి ఉదాహరణలు చెప్తాను చూడండి దిగ్ ప్లస్ విజయం దిగ్విజయం సత్ ప్లస్ బుద్ధి సద్బుద్ధి సత్ ప్లస్ అభ్యాసం సదభ్యాసం సత్ ప్లస్ విషయం సద్విషయం భగవత్ ప్లస్ ఆరాధన భగవద్ ఆరాధన వాక్ ప్లస్ ధోరణి వాక్ ధోరణి విరాట్ ప్లస్ రూపము విరాట్ రూపము సత్ ప్లస్ ఆచారం సదాచారం వాక్ ప్లస్ ఈసుడు వాగీసుడు క్షుద్ ప్లస్ బాధ క్షుద్ బాధ ఇవన్నీ ఒకసారి గమనించండి తర్వాత నిన్నటి పొడుపు కథకి సమాధానం చెప్పుకుందాం మనం నిన్నటి పొడుపు కథ జానెడు గూడు మానెడు పగడాలు ఏమిటవి జానెడు గూడు పొయ్యి మానెడు పగడాలు ఏంటంటే అందులో ఉండే నిప్పులు అంటే దీనికి సమాధానం పొయ్యి నిప్పులు అన్నమాట ఈ రోజు పొడుపు కథ నూనెలో ముగ్గులు తింటే కరిగిపోవు ఏమిటవి ఇంకొకసారి చెప్తున్నాను నూనెలో ముగ్గులు తింటే కరిగిపోవు ఏమిటవి దీనికి సమాధానం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇప్పటిదాకా ఈ రోజు మనం జస్త్వ సంధి గురించి సవివరంగా తెలుసుకుందాం కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ తర్వాత కలుసుకుందాం ఉంటానండి।